భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు ఏమని, భారత ప్రభుత్వ రంగ సంస్థలలో నాలుగు సింహాలతో ఉండాలని చెప్పింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకోసమే మొట్టమొదట పాస్పోర్ట్ లో నాలుగు సింహాల బొమ్మలు వేయడం జరిగింది. రెండోది కరెన్సీ నోట్ల మీద వేయడం జరిగింది. తర్వాత భారత ప్రభుత్వ రంగ సంస్థలలో నాలుగు సింహాల బొమ్మలు వేయడం జరిగింది. నాలుగు సింహాల బొమ్మను రాజమంత్రిగా తీసుకొచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆర్బీఐని ఏర్పాటు చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజముద్రను తీసుకొచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అదేవిధంగా 1947 స్వాతంత్రం వచ్చినప్పుడు లిఖిత పూర్వక రాజ్యాంగం కావాలన్నప్పుడు 1949 నవంబర్ 26 తారీఖు నాడు భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని కూడా రాసింది 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు భారత రాజ్యాంగాన్ని రాసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అదేవిధంగా సర్వసత్తాక సామ్యవాద సర్వభౌమాధికార లౌకిక గణతంత్ర రాజ్యాన్ని నిర్మించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా 1932లోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు కులపరంగా మతపరంగా రిజర్వేషన్లు కావాలని చెప్పింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఫోర్త్ హక్కును తీసుకొచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జాతీయ జెండాను కూడా రూపకల్పన చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చరిత్రను వక్రీకరించినటువంటి పరిస్థితి ఉంది. జాతీయ జెండాను రూపకల్పన చేసింది ఎవరంటే మనం ఏమంటామంటే పింగిరి వెంగయ్య అంటాం. పింగిరి వెంగయ్య కాదు, 1947 జూన్ 23 నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జాతీయ జెండాను అశోక చక్రాన్ని పెట్టింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అశోక చక్రాన్ని పెట్టి 24 ఆకులుంటే 24 ఆకులలో 24 లక్షలను పొందుపరిచింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా 1950 నుండి కరెన్సీ నోట్ల మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను వేస్తున్నా, కరెన్సీ నోట్ల మీద మరి నాలుగు సింహాల బొమ్మను వేస్తున్నారు. తర్వాత క్రమంలో పార్లమెంటు బొమ్మ వేశారు, జింక బొమ్మ వేశారు, ఎద్దు బొమ్మ వేశారు, ఏనుగు బొమ్మ వేశారు, స్వర్ణ దేవాలయం వేశారు, ట్రాక్టర్ బొమ్మ వేశారు, వరి నాట్ల బొమ్మ వేశారు, మక్కజొన్నల కంకి బొమ్మ వేశారు, ఈ స్వర్ణ దేవాలయం వేశారు. ఇదంతా దేశ సంస్కృతిని మనం మురిసిపోయాం. కానీ 1969లో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీకి 100 సంవత్సరాలు నిండినని చెప్పి 5 రూపాయల మీద 10 రూపాయల మీద వేయడం జరిగింది. తర్వాత క్రమంలో మళ్లీ మర్చిపోయారు పివి నరసింహరావు 1996లో ఈ దేశానికి ప్రధానమంత్రి కాగానే మళ్లీ 5 రూపాయల మీద 10 రూపాయల మీద 50 రూపాయల మీద 100 రూపాయల మీద వేయడం జరిగింది. 90 ఏళ్ళు 500 మీద వేయడం జరిగింది. అదేవిధంగా 2000 సంవత్సరంలో 1000 రూపాయల మీద వేయడం జరిగింది. మోడీ ప్రభుత్వం వచ్చినాక 2000 నోటు మీద కూడా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ బొమ్మ వేయడం జరిగింది. గాంధీ అంటే మాకు వ్యతిరేకం కాదు, కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ఫూర్తి ప్రదాత అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే కరెన్సీ నోట్ల మీద మరి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ బొమ్మ ఎలా వేస్తారని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. అందుకోసమే ఈ రోజు ఐఏఎస్లు ఐపీఎస్లు సివిల్స్లలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ఫూర్తి ప్రదాత ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని రాస్తున్నారు. చరిత్రనేమో అంబేద్కర్ అని చెప్తుంటే కరెన్సీ నోట్ మాత్రం గాంధీ అని చెప్తుంది. అందుకే చరిత్రను వక్రీకరించడం పరిస్థితి ఈ దేశంలో నెలకొన్నది కాబట్టి ఖచ్చితంగా కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో ముద్రించాలని పల్లె నుండి హైదరాబాద్ దాకా పాదయాత్ర చేయడం జరిగింది. అదేవిధంగా 4 సార్ల అదే మన విజయభాస్కర్ అన్న, అదే మన కంఠవేదనలో ఉన్నటువంటి శ్రీకాకుళం నుండి ఇచ్చాపురం నుండి ఢిల్లీ దాకా జ్ఞాన యుద్ధ యాత్రను చేయడం జరిగింది. అదేవిధంగా విశాఖపట్నంలో అంబేద్కర్ భవన్ ఉంటే అంబేద్కర్ భవన్ నుండి ఢిల్లీ దాకా ప్రజాపూర్ యాత్ర చేయడం జరిగింది. అదేవిధంగా జ్ఞాన యుద్ధ యాత్ర చేయడం జరిగింది. పార్లమెంటు నియోజకవర్గాలలో
నాలుగు సార్ల పల్లె నుండి ఢిల్లీ దాకా నాలుగు సార్ల 18 రాష్ట్రాలు తిరుగుతూ మనం ఈ యొక్క యాత్రను నిర్వహించడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలను, మినిస్టర్లను, పార్లమెంట్ లో ప్రతి ఒక్కరిని కలవడం జరిగింది. అందరూ ఏమంటున్నారు, ఇది న్యాయమైన డిమాండ్ అంటున్నారు, ఇది న్యాయమైన డిమాండ్ అంటున్నారు. కానీ ఎందుకోసం మరి కరెన్సీ నోట్ల మీద వేయట్లేదు అని అంటే, అంబేద్కర్ దళితుడు కాబట్టి